సూర్యాపేటలోని బీబీఎస్ గర్ల్స్ హై స్కూల్ ముందున్నటువంటి మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న 17 షాపులను ఈరోజు మున్సిపల్ అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ముందుగా తమకి ఎలాంటి నోటీస్ లేకుండా తమ షాపులను కూలగొడుతున్నారని చెప్పి షాపుల్లో ఉన్న లీజ్దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమకు ముందుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ విధంగా శనివారం రోజు వచ్చి షాపును కూలగొట్టి తమకు ఎలాంటి ఆచారాలు లేకుండా చేస్తున్నారని తాము ఆవేదన వ్యక్తం చేశారు. వారు ముందుగా శుక్రవారం సాయంత్రం మున్సిపల్ అధికారులు వచ్చి షాపుల ముందున్న రేకులు వగేరా మందిర్లు లాంటివన్నీ తీసివేయడం జరిగింది. తాము కూలగొడతారని ముందుగా భావించలేదు. అయినప్పటికీ అధికారులు చెప్పిన దాని ప్రకారం మేము మందిళ్ళు అవన్నీ తొలగించాము. కానీ తమ సామాగ్రిని ఎలాంటి తీసుకెళ్లేదానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మొత్తం కూలగొట్టి తమకు నష్టం కలిగించారని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడే మాజీ కార్పొరేటర్ కిన్నెర ప్రసాద్ గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా చూడవచ్చు. ఇది కూడా మరికొద్దిసేపట్లో కూలగొట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ ముందస్తు నోటీసులు లేకుండా తమను విధుల పాలు చేశారని తమ సామాగ్రి అంతా కూడా తొలగించుకునేదానికి వీలు లేకుండా ఆ విధంగా శిథిలాల్లోనే ఇరుక్కుపోయే విధంగా చేస్తున్నారన్న ఆరోపణలు లీజ్దారులు చేస్తున్నారు. ముఖ్యంగా ఒక పెద్ద అంటే ఆయనకి మరీ అంటే బ్రతుకుతాడు, ఇంకోటి ఎక్కడా లేదు.
ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయమో, మీరు ఎట్లా న్యాయం జరుగుతుందో తెలియట్లేదు.